వందే భారత్ పరుగులు సికింద్రాబాద్ విశాఖ హైస్పీడ్ రైల్ స్టార్ట్. వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించిన నరేంద్ర మోడీ. ప్రధాని కార్యక్రమానికి మరోసారి సీఎం గైర్ హాజరు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, గవర్నరు హాజరు. అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి తదితరులు. ఇక నిన్న ఆడ వరంగల్ కాడ ఓ పెద్ద లొల్లి. మేము అది బల ప్రదర్శన లెక్క అటు టీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు వీళ్ళే వీళ్ళంతా కలిసి సాధించుకొచ్చినట్టుగా వందే భారత్ను వీళ్ళ లొల్లి. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియర్. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు. విద్యాశాఖ మంత్రి సవితారెడ్డి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎఫెక్ట్. వచ్చే విద్యా సంవత్సరంలో పోస్టింగు 9,266 మంది టీచర్లకు ప్రమోషన్ ఇస్తారట. ఇది చాలా పెద్ద బూటకం. ఎన్నికల ముందే పీఆర్సీ, 2018లోను ఎలక్షన్స్కు 4 నెలల ముందు. ఈసారి అదే రిపీట్ అయ్యే ఛాన్స్. ఉద్యోగులను ఊరించేలా సర్కారు ప్రకటన. ఎంప్లాయీస్ టార్గెట్గా బీఆర్ఎస్ ప్లాన్. ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రణాళికలు. ఎన్నికలు వస్తేనే మీరు యాదికి వస్తారు జనము, లేకపోతే యాదికి రారు. ఒకవేళ రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ఉంటే ఈ పీఆర్సీ టైంకు పడదా అన్న? ఏ టైంకి పడానో ఆ టైం టక్కున పడిపోతుంది. రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ప్రజలకు రావాలి. ఇది తీర్మానం చేస్తున్న డిమాండ్. ఎంప్లాయీస్ టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. పీఆర్సీ విషయంలో 2018 అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు అమలు చేసే ఛాన్స్ ఉన్నది. గత పీఆర్సీ కాలపరిమితి 2023తో ముగుస్తున్నది. దీంతో ఎన్నికల ముందే పీఆర్సీ ప్రకటించి ఎంప్లాయీస్ ఓట్లను మళ్లించుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఎంప్లాయీస్ ఇప్పుడు కూడా లొంగిపోతే ఎవడేం చేయలేడు. ఇక మీ పీఆర్సీ మొన్నటి పీఆర్సీ సంగతి మీకు ఎరికే కదా, ఎంత మోసం చేసిండో. కుండలు పెట్టి భగవంతులు ఎత్తుకపోయిండు. నేపాల్లో విమానం క్రాష్. లోయలో కుప్పకూలిన ఫ్లైట్, మొత్తం 72 మంది ప్రయాణం, అందరూ మృతి. అందులో 5 భారతీయులు ఉన్నారు. నేపాల్ విమానం కుప్పకూలింది. ఇక రేవంత్ యాత్రపై సస్పెన్స్. 26 నుంచి అంటూ గతంలోనే ప్రకటన. అదే రోజున హాత్సే హాత్ అభియాన్ షురు. పీసీసీ చీఫ్ యాత్రకు ఏఐసిసి అనుమతి లేదన్న ఏలేటి. కొత్త ఇన్ఛార్జ్ నిర్ణయం పైనే ఉత్కంఠ. ఆగో, ఒక అడుగు ముంగడికి 7 వెనుక కాంగ్రెస్ పార్టీది. కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకు మోక్షం ఎప్పుడు? రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు. గవర్నర్ మంత్రి భేటీ అయి 2 నెలలు. 3.5 ఏళ్లుగా భర్తీ కాని ఖాళీలు. పరేషాన్లో యూనివర్సిటీ విద్యార్థులు. వచ్చే విద్యా సంవత్సరానికైనా తేలుతుందా? యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయనటువంటి మన ప్రభుత్వము 10th విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి టీచర్ల బదిలీలు అంటా ఉంటే ఈ చెవులో గులాబీ పువ్వు పెట్టుడు కాకపోతే ఇంకేంది? వచ్చే నెల 17న కొత్త సచివాలయం ఓపెనింగ్. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించాలని నిర్ణయం వెల్లడించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పుట్టి ఆయన పుణ్యాత్ముడు. ఆయన ఈ భూమి మీద ఆయన బుడిబుడి అడుగులు వేసినప్పుడే భూమికి స్వాతంత్రం వచ్చింది. ఇటువంటి పుణ్యాత్ముడు ఈ టైంకు పెడతారట. అలా రావుకాలం ఉంటుందేమో నాకు తెలిసి. ఖమ్మం సభకు భారీ ఖర్చు. గులాబీ దళానికి ప్రిస్టేజ్ ఇష్యూ. ఏపీ నుంచి వచ్చే వారికి తాయిలాలు. భోజనం, రవాణా, నగదు, నజరాణాలు. పార్టీ నేతలపై ఊహించని ఆర్థిక భారం. ఎమ్మెల్యేలకు జన సమీకరణ టార్గెట్ పెట్టినట. సభాస్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడ ఎప్పుడన్నా వచ్చి పరిశీలించండి. ఇట్లా పేదోళ్లకు గిడ రైతులు ధర్నా చేస్తేనడని ఒకసారి వచ్చి ఇట్లా పరామర్శించిండా? ఈ సభ కాడ సభను పరిశీలిస్తా ఉన్నాడు. ఇప్పుడు సభ కావాలి వాళ్ళకు. 8వ నిజాం రాజు మృతి. శనివారం రాత్రి టర్కీలో కనుమూత. రేపు హైదరాబాద్ భౌతికాయం. సందర్శన కోసం చౌమల్లా ప్యాలెస్లో సీఎం కేసీఆర్ సంతాపం చెప్తారట. మా కేసీఆర్ 9వ నిజాం. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్. టీమిండియా గ్రాండ్ విక్టరీ. 3 వన్డేలో 317 పరుగుల తేడాతో 73 పరుగులకే శ్రీలంక ఆల్అౌట్. సెంచరీతో మెరిసిన కోహ్లీ, శుభ్మాన్ గిల్. విరాట్ కోహ్లీ 166 110 బంతుల్లో 8 సిక్సర్లు, 13 ఫోర్లు కొట్టిండు అడ్డ గోల్గా. రిరాఫేల్ ఫ్రీలాంచ్లో స్టేట్ నంబర్ 1. మోసాల నియంత్రణలో విఫలం. దేశంలో మరెక్కడా లేనన్ని ప్రాజెక్టులు, ఫిర్యాదులు చేసినా నో రెస్పాన్స్. కంప్లైంట్స్ ఎన్ని చర్యలని స్పందించని అధికార యంత్రాంగం. సోమేష్ తర్వాత అయినా పటిష్టమయ్యానంటూ రేరాలేదు బీరాలేదు. ఈ దంద చేసేదంతా టీఆర్ఎస్ నాయకులైనా ఇంకెక్కడిది? పండగ పూట రోడ్డు ఎక్కిన రైతులు. రేరా ఫెయిల్ అయిపోయింది. స్టేట్ పాలిటిక్స్పై స్పెషల్ డిస్కషన్ పెడతా ఉంది బీజేపీ. కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకు మోక్షం ఎప్పుడు? కంటిన్యూషన్ వార్తలోనే ఖమ్మం సభకు భారీ ఖర్చు పెట్టబోతారట. ఒక్క సభ కోసమే 100 కోట్లు ఖర్చు అవుతున్నారు, ఖర్చు పెడతా ఉన్నారట. 100 కోట్లు. ఆ 100 కోట్లతోని ఎంతమంది పేదోళ్ళకి ఇండ్లు కట్టియచ్చు? ఎన్ని పాఠశాలలు బాగు చేయొచ్చు? ఎన్ని పాఠశాలలో బాత్రూమ్లు కట్టవచ్చు? అగో చూడయ్యో, హైదరాబాద్లో తన ఇంటి ఎదుట ముగ్గులు వేసి పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్సీ కవిత.
అప్పుడు నాలుగు నాలుగు శుక్ర ముగ్గు ఉండే, ఇప్పుడు రథం ముగ్గులు వేస్తూ ఉంది ఇంటి ముంగడ. గత పెద్ద ఇల్లు అయింది, చెల్లెది ఇల్లు కాదు, అది వైకుంఠమే. ఇక మరి లిక్కర్ దందా, సార దందా, ఒక్క దంద నా చెల్లెది. దేశవ్యాప్త అభివృద్ధి జరగాలన్నది కేసీఆర్ సంకల్పం అన్నమాట. నామా నాగేశ్వరరావు రావు, జరుగుతుంది సంకల్పం. తాలిబాన్లు ఎవరో అందరికీ తెలుసు, అధికారం కోల్పోతున్నామనే ఆందోళనలో కేసీఆర్. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియర్, ఇదంతా డ్రామా. డిఫెన్స్లో బీఆర్ఎస్ దూసుకుపోతున్న కమల దళం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. బూత్ లెవెల్లో స్పెషల్ నెట్వర్క్, నిస్తేజంగా గులాబీ వారియర్లు. కారుకు దూరం అవుతున్న యూత్ ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి కేటీఆర్. యువత చేజారకుండా చర్యలు. ఇంకా యూత్ ఉంటారు టీఆర్ఎస్ గురించి ఇంత అర్థమైనాక. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం పర్వతగిరి కాడ. వందే భారత్ పరుగులు, మలక్పేట ఘటనపై అనుమానాలు ఉన్నాయని చెప్పి గవర్నర్ చెప్తా ఉంది. అనుమానాలుంటే ఎంక్వైరీకి ఆదేశించరా తల్లి. మరి మాస్టర్ ప్లాన్ వద్దే వద్దు, ఇక ముగ్గులు వేస్తూ ఉన్నారు. కామారెడ్డిలో రోడ్లపై ముగ్గులు వేస్తున్న రైతుల కుటుంబ సభ్యులు. గిడి ఓడు పరిశీలిస్తాను మరి హరీష్ రావు గారు. ఇవి ఏటీఎంలో చోరేట, ఏటీఎంలో చోరి చేజ్ చేసిన పోలీసులు, పారిపోయిన దొంగలు, రోడ్డుపై చిందరవందరగా పడ్డ నోట్లు, 19 లక్షల స్వాధీనం కోరుట్లలో ఉన్నట. బెల్లంపల్లి ఎమ్మెల్యేకి ముగ్గులతో నిరసన. నేపాల్లో విమానం క్రాష్, లోయలో పడ్డది. ఖమ్మం టెన్షన్ పట్టుకుంది టీఆర్ఎస్కు. వచ్చే నెల 17న కొత్త సచివాలయం ఓపెనింగు. ఇవి ఆ సచివాలయంలో చూడ్రి. మొత్తం విస్తీర్ణం 26 ఎకరాల 29 గుంటలు, 11.45 లక్షల చదరపడుగులు. ఎఫ్టీఎల్ బఫర్ 0.87 ఎకరాలు ఉందట ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్. నెట్ సైట్ విస్తీర్ణం 25.42 ఎకరాలు. బౌల అంతస్తులు గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 7 ఫ్లోర్లు ఉంటాయట. రూప్టాప్ స్కైలాంజు, ఈస్ట్ వెస్ట్ వైపు 2 గుమ్మటాలు ఉంటాయట. డోరు 48 అడుగుల ఎత్తు. అశోక క్యాపిటల్ హైటు ఒక్కో గుమ్మటం ఎత్తు 11 అడుగులు. మొత్తం ఎత్తు 278 అడుగులు. సీఎం మంత్రుల పార్కింగు 14,659 చదరపడుగులు. సెక్రటరీ స్టాఫ్ పార్కింగు 45,760 చదరపడుగులు ఈస్ట్ వైపు. ఇతర సిబ్బంది విఐపీ పార్కింగ్ 2.41 లక్షల చదరపడుగులు. విజిటర్ పార్కింగు గొర్రెపిల్లని ఎడగట్టేయాలి, కొడిపిల్లని ఎడగమ్మాలనేది అంతా రాసుకుండా అన్నట్టు. సచివాలయం ఎత్తు ఇది. రోజు సగటు నీటి వినియోగం 414 కిలోలీటర్లు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం 120 కిలోలీటర్లు. విద్యుత్ ప్లాంటు 5000 కేవీ. పవర్ బ్యాకప్ 1250 కేవీ. జనరేటర్ల చొప్పున 4 యూనిట్లు పెడతా ఉన్నట. ఈ దొర కునికెత్తనందుకు. సో ఇవి దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక